हाय हेलो वेलकम टू वाणीस व्लॉग्स मन मैदा पिंड तो बोंडा चूपस्ता रामलक्ष्मी अच्छे मैडम चाल पर्फेक्ट ऐसी सो इंके यूजा कदा यूट्यूब लगे सो चूप्चन तन प्रिपेर अने प्रिपेर्ड ऐसी प्रिपेर्ड ऐसे संडे चस्ता चला रिलाक्स ऐसी बट नाइते अर्ली कावाली नाकुरोजे कावाल पद निमशाल टाइम अंडी नीता सो ईरोजु तन पक् कोलतल तो एला चूदा रेडी अवंडी तनैते सड़न ऐ चार कदा एला अंडी नयार रेद अंदी एम पर्वे नेक्स्ट टाइम बेटर चाहा सो ईरोजे अम्मा मैदा पिंड टू ग्लास फर्स्ट टू ग्लास मेजर वेको इपड़ेमो वन ग्लास अंटे ए ग्लास तो अच्छे मैं मैदा तीसुकुन्नामो आ ग्लास तोने कर्ड अनेदि वेसामो इप्पुडु दानि असल एक्चुअल बीटिंग लोने इंपॉर्टेंट अंटंडी चक्कगा बीट चेसुकोवाली आ बीट चेसुकुंटामलोने उंदन्नमाट एंत स्पांजीगा वस्तुंदी अनेदि आ बीट मीद आधारपड़ उंटुंदी दांट्लो वन अंड हाफ स्पून साल्ट वेसामो ఈ సాల్ట్ వేగానే అది బీటింగ్ ఉంటుంది కదా కొంచెం వాటరీగా దానంతల అదే అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసాము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అంటే మన బేకింగ్ సోడా ఉంటది కదా అది వేసుకున్నాము ఇది వేసుకొని ఈ బీటింగ్ లోనే ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుతా ఉండాలి वाटर सरपते इंकोम याडी चूसरा साल बेकिंग सोडा वेसेपड़की वाटर वेसेपड़की अभी पिं एंत जार अो मिक्सिंग कंसिस्टेंसी मिक्सिंग अने मोस्ट इंपॉर्टेंट गट्टी पट्टी पिसकेकूडदु अलानी लाइट चेयकूडदु मीडियम दींट्लो चेयाली आ मिक्सिंग जार अन्ट चूसुकुन्नारा एट्ला वच्चिंदो ఈ పిండిని అట్లా బీట్ చేసి దాని కేసి ఇట్లా కొడుతున్నట్టు మనం చేసుకోవాలన్నమాట అట్లా చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని కలిపి దీంట్లో చాలా వేసుకోవచ్చుండి మనకు కావాల్సే పచ్చి మిరపకాయలు వేసుకోవచ్చు లేదు అంటే కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినవి అవి కూడా వేసుకోవచ్చు ఇట్లా బీట్ చేసి కన్సిస్టెన్సీ చూసారా ఇట్లా జార్గా వస్తుందో అట్లా జార్గా వచ్చినప్పుడు 1 అవర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి లోపల మనకి నచ్చిన చట్నీస్ మనం ఏదైనా చేసుకోవచ్చు నేనైతే దీంతో పల్లి చట్నీ చేశాను సో ఇప్పుడు మనం ఒక pan తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం గారెలకు వేసుకునేంతగా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏంటంటే బాగా హీట్ అయిపోకూడదు అలానే లో ఫ్లేమ్ లో కూడా ఉండకూడదు మనం వేసేప్పుడు హీట్ ఎక్కువగా ఉందనుకోండి ఒకేసారి బయట మాడిపోతాయి లోపల ఉడకవు సో అందుకని కొంచెం మీడియం లో ఉన్నంగానే మన ఏదైతే పిండి పక్కన పెట్టుకున్నామో యాక్చువల్ గా ఇది 1 అవర్ పెడితే బాగా వస్తుంది మేమైతే ఒక 15 మినిట్స్ అంతే అట్లా పెట్టాము ఆఫీస్ టైం అవుతున్న టైం కదా సో అర్లీగా చేసేసాం అన్నమాట అయినా స్టిల్ చాలా మెత్తగా వచ్చింది ఆయిల్ బాయిల్ అయిందా లేదా అనేది అమ్మాయి ఫస్ట్ చెక్ చేసింది ఇప్పుడు కొంచెం పక్కన వాటర్ తీసుకొని దాంతో తడుపుతా మన గారెలకి తడుపుతాం కదా అట్లా తడుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని దాంట్లో వేసుకోవాలి చూసారా అట్లా డ్రాప్ చేసిందో అలా డ్రాప్ చేయాలి యాక్చువల్లీ ఇది మైసూర్ బజ్జీ అయితే కాదు ఎందుకంటే మైసూర్ బజ్జీలో ఇంగ్రీడియన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి సేమ్ ఆల్మోస్ట్ అట్లానే వస్తాయి ఇది పునుగులు లాగా వస్తున్నాయన్నమాట మైసూర్ బజ్జీ అయితే కోకోనట్ వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు పచ్చి మిరపకాయలు వేస్తారు సో ఇదేంటంటే జస్ట్ పునుగుల్లాగా బయట అయితే వెదర్ చాలా కూల్ గా ఉంది ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని అర్థం కావట్లేదు అట్లాంటి టైం లో అమ్మాయి ఇది చేస్తానని చెప్పింది ఇవి వేగుతున్న టైం లో ఏంటంటే ఓన్లీ పై పైనే దాన్ని ఇట్లా ఇట్లా అంటూ ఉంటే పైకి కిందకి ఆల్మోస్ట్ अभी रोटेट अवुतायि अन्नमाट सो अट्ला पै पैकि अट्ला अन्नी रेंडु पक्कल राउंड गा बॉयल अय्येलागा मनं कलुपुकोवाली कनपडुतुंदि कदा चूसारा
వేయిపోయినాక ఎట్లా వచ్చింది అనేది చాలా స్పాంజీగా వచ్చింది కదా అంతే అండి మైదా పిండి బొండాలు చేయడం చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీ కదా చక్కగా పల్లీ చట్నీ గాని టొమాటో చట్నీ గాని అల్లం చట్నీ గాని ఏ చట్నీ సన్నా సూపర్ గా ఉంటది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ నొక్కండి అలాగే నా కామెంట్ బాక్స్ లో మీరు ఎలా ఉన్నాయి అన్నది తెలియజేశారు అనుకోండి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది Until then, bye.